విశాఖ జిల్లా హుకుంపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో గిరిజనుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాట నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ప్రధానంగా గిరిజనులకు ఉన్నత విద్య, వైద్యం, ఉపాధి అందరినీ ద్రాక్షిగానే మిగిలాయన్నారు. చాలా మంది గిరిజనులు పేదరికంతో ఉన్నత చదువులు చదవలేక మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సెల్ అరకు పార్లమెంటు నియోజకవర్గం చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, పుచ్చపుండి కాంగ్రెస్ నాయకులు పాచిపెంట చిన్నస్వామి, అరకు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొన్యా ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితున్నాయి. గిరిజన హక్కులు చట్టాలు కాలు చీకట్లు కనుమరుగైపోతున్నాయి. మన గిరిజన సాంప్రదాయాలు కళాకృత్యాలు అంతరించిపోతున్నాయి. మన గిరిజన జాతికి ఒకరు ఐక్యతతో పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. గిరిజన సంక్షేమం, గిరిజన అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం. కాబట్టి ఈ గిరిజన కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అరకు వ్యాలీ నియోజకవర్గానికి చెందినటువంటి ఉక్కుంపేట మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు వారి మొండి వైఖరి నశించాలని ఇవేళ ప్రజా పోరాట నిరాహార దీక్ష అనేది ఇవేళ చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానమైన 10 రకాల డిమాండ్లతో ఇవేళ దీక్ష చేపట్టడం జరుగుతుంది ఉక్కుంపేట మండల కేంద్రంలో. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కొరకు ఇవేళ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజా పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉంటామని ఇవేళ కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేయడం జరుగుతుంది. ఇవేళ ప్రధానమైన డిమాండ్లోని కాంగ్రెస్ పార్టీ మన ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆనాడు రాసి పెట్టింది. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి మన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇవేళ నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైన విషయం కాబట్టి తక్షణమే ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభాకి రక్షణ కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టాలని ఇవేళ ప్రధానమైన డిమాండ్. మరొకటి, మన ఒక గిరిజన ఏజెన్సీ ఉక్కుంపేట మండలంలో మారుమూల ప్రాంతంలో అన్ని ఏజెన్సీ గిరిజన మండలాల్లో బస్సు సౌకర్యము, మంచినీరు సదుపాయము, రోడ్డు సౌకర్యం తక్షణమే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా భాషా వాలంటీర్లను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరానికి భాషా వాలంటీర్లను రెవెన్యూల్ చేసి వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసేది, కానీ ఈసారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఐటీడీఏ శాఖ పరిధిలో భాషా వాలంటీర్లను రెవెన్యూల్ చేయకుండా వాళ్ళకి ఉంచేయడం చాలా దుర్మార్గమైన విషయం అని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఒక గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు
బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది కొనసాగించారు. అది లేకపోవడం ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేయడం వల్ల మన గిరిజన ప్రాంతంలో ఉన్న బిడ్డలు చదువుకోలేని పరిస్థితి, చదువుకోకుండా ఇవాళ రోడ్ల పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణమే బెస్ట్ అవైలబుల్స్ కూడా కొనసాగించాలని ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఉక్కంపేట మండల కేంద్రంలో ఒక జాతీయ బ్యాంకు ఒకటే ఉంది. సుమారుగా 35,000 మంది జనాభా గల ఈ ఉక్కంపేట మండలంలో మరొక జాతీయ బ్యాంక్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐటీఐ అనేది ఉక్కంపేటలో మంజూరు చేయడం జరిగింది. అది తాత్కాలికంగా విశాఖపట్నంలో నడుపుతున్నారు. అది వెంటనే అక్కడ నిలుపుదల చేసి ఈ ఉక్కంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తే మన ఉక్కంపేట మండల చుట్టుపక్క గ్రామాలు అన్ని కూడా అందరూ కూడాను ఇక్కడ వచ్చి చదువుకునే అవకాశాలు ఉంటాయని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మన ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్సి తీయాలని, టీసీ ఎస్టీ బ్యాక్ల పోస్ట్ ని తక్షణమే భర్తీ చేయాలని ఇవేళ ప్రజాప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి, అలాగే విశాఖపట్నం జిల్లా అధికారి వారికి కూడా ఇవేళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మన ఒక గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో పార్లమెంట్ కి ఒకటి జిల్లా ప్రకటిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అది అరకు వ్యాలీలో కొనసాగించకుండా పాడేర్లు ఏర్పాటు చేయడం వల్ల మా యొక్క ఐటీడీఏ అనేది మేము కోల్పోవడం జరుగుతుంది. ఐటీడీఏ అనేది కోల్పోకుండా ఆ ఐటీడీఏని వెంటనే తీసుకొచ్చి అరకు వ్యాలీలోనే కొనసాగించాలని మేము ఇవాళ ప్రధానమైన డిమాండ్స్ కూడా చేపట్టడం జరిగింది. అలాగే మన యొక్క మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలని నిర్వీర్యం చేస్తుంది. తక్షణమే గిరిజన చట్టాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. జియో ఎంఎస్ నంబర్ 3 చట్టబద్ధత కల్పించి చదువుకున్న గిరిజనులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాలని ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.